విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పినకోట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పినకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో మొదట విడతగా 26 స్కూళ్లకు సంబంధించిన టీచర్స్ కు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ ఎస్ రాముడు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యాలు, కొత్త సిలబస్ పై శిక్షణ ఇచ్చారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ నాగరాజ్ తెలిపారు. ఈరోజు పెనకోట ఆశ్రమ స్కూల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ గురించి పరిచయం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక్కరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క లక్ష్యాలు, దాని యొక్క ఉద్దేశం గురించి టీచర్స్ని వివరించడమే కాకుండా కొత్త సిలబస్కి సంబంధించి వారందరికీ కూడా పరిచయం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం రెండు విడతలుగా జరుగుతుంది. ఈనాటి నెక్స్ట్ ఇది మొదటి విడతగా 23 మంది ఉపాధ్యాయులకు కేటాయించడం జరిగింది. అలాగే వచ్చే వారం మరో మిగిలినటువంటి ఉపాధ్యాయులకి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మరి ఈరోజైతే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది.